नमः शिवाय हर महादेव शंभो शंकर। ఈ రోజుల్లో చాలామంది చాలా రూపేణ నష్టపోతూ ఉంటారు. ద్రవము, నష్టపోయిన ద్రవము అంటే ఒకరికి అప్పు రూపంలో డబ్బు ఇచ్చి అది రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరు మన బంధుత్వంలో మన స్నేహితులు మనకు కావలసిన వారు అని చెప్పి స్వర్ణ రూపేణ ద్రవం రూపేణ వాళ్ళకి అందిస్తూ ఉంటాము వారి అవసరాల కోసము. అది రాక వారు ఇవ్వక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే మన గృహంలో నెలకో 2 నెలలకో 15 రోజులకో మనకి తెలియకుండానే మన డబ్బు మాయమైపోతూ ఉంటాయి, దొంగిలించబడుతూ ఉంటాయి. అది బయట వాళ్ళ ఇంటివారు అనేది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాము. కొందరు గృహాలలో స్వర్ణము పోతూ ఉంటుంది, అంటే బంగారం గ్రాముల కొద్దీ, తులాల కొద్దీ, చైన్ల కొద్దీ ఈ రకంగా స్వర్ణము కూడా పోతూ ఉంటుంది అన్నమాట. ఇలాగా అదే రకంగా వ్యక్తులు కూడా కొంతమంది మతి స్థిమితము లేక వయసు ఉన్నవాళ్ళు, వయసు అధికముగా ఉన్నవాళ్ళు కూడా ఈ రకంగా దూరం అవుతూ ఉంటారు కుటుంబాన్ని నుంచి. ఈ యొక్క సమస్యలని ద్రవ్యమైన వస్తు రూపేణైనా, వ్యక్తి రూపేణైనా, స్వర్ణ రూపేణా ఇటువంటి మనకి మన గృహంలో మన ఇంటిలో లోటు అవుతున్నప్పుడు, మనకి సమస్యగా ఉన్నప్పుడు, ప్రతి ఒక్కటి ఈ సమస్య లోటు అవుతున్నప్పుడు దీన్ని తీర్చడానికి ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహంతో ఎప్పుడు మనము సోమవారాలు కానీ లేదంటే శివరాత్రి రోజు కానీ మంచి పరిపూర్ణమైన పండగ రోజులు కానీ శివాలయానికి వెళ్తూ ఉంటాం. శివాలయానికి వెళ్ళి స్వామివారి అనుగ్రహము కోసము శివాభిషేకము చేయిస్తూ ఉంటాం పంచామృతాలతో. అది అందరూ చేయించేది, అది అన్నీ నిత్యం నడిచే దివ్యమంగళమైన పూజ. ఆ పూజ చేయటం వల్ల ప్రతి ఒక్కరు ప్రశాంతంగా జీవితం ప్రపంచంలో ఉన్నటువంటి జీవించిన ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండగలుగుతారు శివానుగ్రహం వలన. కానీ నీ చెప్పిన విధంగా ద్రవ్యము కానీ వస్తువు రూపేణ కానీ ఇటువంటి మీ గృహములో నష్టచీకులు జరుగుతున్నప్పుడు తప్పక చేయవలసిన శివుడి యొక్క ఆరాధన, శివుడి యొక్క ప్రతిపతో, శివుడి యొక్క అనుగ్రహముతో మీకు ఇటువంటి నేను చెప్పిన సమస్యలు వైదొలగాలంటే గరిక, మనకి మన వర్ణంలో మన పెరట్లో దొరుకుతూ ఉంటుంది గరిక. ఆ గరికని తీసుకొచ్చి శుద్ధముగా మన ఇంటి నుండే శుద్ధం చేసుకొని వచ్చి స్వామివారికి ఆ గరికనితో అభిషేకించాలి. గరిక నీళ్ళల్లో వేసి ఫస్ట్ ఆ గరిక నీటితో శుద్ధం చేసి అభిషేకించి శాంతి పరిచించి తర్వాత గరికతో అలంకరణ చేయాలి. ఆ అలంకరణ చేసి స్వామివారిని ఆరాధన చేస్తే మీ యొక్క పోయినటువంటి ద్రవ్యము కానీ పోయినటువంటి వస్తువు రూపేణ కానీ మీకు రావలసిన లక్ష్మీ విధానము కానీ మీకు రావలసిన లక్ష్మి కానీ మీ ద్రవ్యము కానీ మీకు చేతికొచ్చి ప్రశాంతంగా ఈ రకంగా ఉండగలుగుతారు. ఇది 5 సోమవారాలు చేయండి నియమం తప్పకుండా. ప్రతి సోమవారము మీరు ఖచ్చితంగా దీన్ని పాటించి ఈ అభిషేకము గరికతో అభిషేకిస్తే ఎనలేని విశిష్టత, ఎనలేని రావలసిన రూపాయి కానీ వస్తువు రూపేణ కానీ మీకు సిద్ధించి మీకు ఆత్మసంతృప్తిగా మీ ఆయు ఆరోగ్యాలతో మీరు తలచిన కోరిక మీ హృదయంలో ఉన్నది తప్పక తీరుతుంది. ఇది అనుభవంతో చెప్పి మీకు చెబుతున్న రెమెడీ కాబట్టి శివారాధన చేయండి, స్వామివారిని అభిషేకించండి, శుభమంగళంగా ఉండండి. ఓం నమః శివాయ హర హర మహాదేవ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.